మంచి పండుగ వాతావరణంలో జన్మదిన శుభాకాంక్షలు తెలపడమే కాకుండా చక్కటి నాయకత్వం పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తికి మీ అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన అభినందించాం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక ప్రణాళికరేని ముఖ్యమంత్రి హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి राष्ट्र प्रजल की अपार नष्ट कल परपाले त्वर वैएससीपी विमुक्त आंध्र प्रदेश का मारस्टर मे अंदर आकांक्षिस्ट प्रधानमंत्री रे रंग उपाधि कल व्यवसाय रंग पश्रम रंग कृष्णा वेस्टर्न डेलटा आर वेल क्यूसे नीलू वदला पैस्थि का पट्टिम नील तोड़को పులిచెందల నుంచి కూడా వీళ్ళు ఏ మాత్రం కూడా నీళ్లు సాగు కోసం ఉపయోగించుకోలేకపోయారు సరైన సమయంలో ఒక ప్రణాళిక లేదు రైతులు రోడ్డుపైన వచ్చారు వ్యాపారం చేయడానికి పంటలు ఎండిపోతున్నప్పుడు వ్యాపార కూలీలకు ఉపాధి లేదు ఆందోళన చేశాం జనసేన పార్టీ నుంచి చేశాం తెలుగుదేశం పార్టీ నుంచి చేశాం రైతులందరూ కూడా కోరుకునేది ప్రభుత్వం ఆ మాత్రం ప్రణాళిక లేకుండా ఎందుకు మా పంట కాలవల్లో నీళ్లు అందించలేకపోయారని ఆవేదన తోటి ఆ పంట నష్టం కాకుండా 4 లక్షల ఎకరాలు మనకి కృష్ణా పశ్చిమ డెల్టాలో రైతాంగం నష్టపోతుంటే ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించలేదు అధికారులతో నేను మాట్లాడాను ఇరిగేషన్ శాఖ అధికారులతోటి ఉన్నత అధికారులతో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా పాపం ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ఒక ప్రణాళిక లేదు ముఖ్యమంత్రి కార్యాలయం ఏం నిర్ణయిస్తే అది ఏ శాఖగా మంత్రి చురుగ్గా పాల్గొంటూ ఆ శాఖపైన పట్టుదల ఉంటే పట్టుంటే తప్పకుండా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు ఈ రోజు విశాఖపట్నం పోయాడు అడావుడిగా అసలు నేను ప్రశ్నిస్తున్నా ఈ ముఖ్యమంత్రి గారికి ఈ కోడిగుడ్ల మంత్రికి ఇన్ఫోసిస్ తో ఏం సంబంధం వాళ్ళకి ఇన్ఫోసిస్ ఎప్పుడు వచ్చింది దేని కోసం వచ్చింది ఉత్తరాంధ్రలో ఇన్ఫోసిస్ లో పని చేస్తున్న ఎంప్లాయీస్ కోసం ఒక సాటిలైట్ ఆఫీసర్ నిర్మాణం చేసుకున్నారు ఎప్పుడు జూన్ లో ఎప్పుడైతే కోవిడ్ పరిస్థితుల వల్న ప్రయాణం చేయలేకపోతున్నారు ఉత్తరాంధ్రలో ఉన్న ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ కి ఒక సాటిలైట్ ఆఫీస్ నిర్మాణం చేసుకుని సుమారు 250 నుంచి 300 మంది వారానికి రెండు రోజులు ఆఫీస్ కి వచ్చి పని చేసుకునేటట్టు వాళ్ళ ఒక ఆఫీస్ నిర్మాణం చేసుకున్నారు దానికి ఈ రోజు హడావుడిగా అదేదో ముఖ్యమంత్రి గారి చొరవ వల్న ఇన్ఫోసిస్ వచ్చినట్టు దానికి వీళ్ళు ప్రారంభించుకోవడం ఇంత తతంగం ఎందుకు నేను ప్రశ్నిస్తున్నాను మీలో నిజాయితీ ఉంటే 2.5 లక్షల స్క్వేర్ ఫీట్ ఈ రోజుకి ఖాళీగా పడి ఉన్నది కదా ఐటి టవర్స్ లో ఏం చేశారు మీరు పరిశ్రమలు తీసుకురావడానికి ఈ రోజు మీడియం ఇండస్ట్రీస్ స్మాల్ ఇండస్ట్రీస్ కుదేలైపోయినే మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు ట్రూ అప్ ఛార్జీలు ఎప్పుడు ఊహించని విధంగా 6 పైసలు ఉండాల్సిన డ్యూటీ కాస్త ఈ రోజు రూపాయి పెంచేసి మీరు ఎన్ని అబద్ధాలు వీళ్ళు చెప్తున్నారు ప్రతి రోజున మీరు ఆలోచించండి 13 లక్షల కోట్ల రూపాయలు ఒప్పందాలు చేశామని చెప్పారు ఆ రోజున విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏర్పాటు చేసి 13 లక్షల కోట్ల రూపాయలు పోన ఆ కంపెనీ తీసుకొచ్చి ఈ రోజు మీరు ప్రారంభించుంటే మనందరం కూడా హర్షించే వాళ్ళం ఇన్ఫోసిస్ మీతో ఏమైనా సంతకం పెట్టిందా ఇన్ఫోసిస్ ఏమైనా 1000 ఉద్యోగాలు ఇస్తారని మీతో సంతకాలు పెట్టారా చెప్పండి ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు ఏమైపోయినాయి ఆ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో మీరు చేసిన ఎంఓయూలు మీ సంతకాలు అంత పెద్ద ప్రోగ్రామ్ చేసి అంత డబ్బు వెచ్చించి రాష్ట్ర ప్రజలకు ఏమైనా ప్రయోజనం జరిగిందా నిజంగా ప్రజలు ఆలోచించాలి ఉపాధి కల్పించే ప్రధానమైన ఈ రోజున మనకి వ్యాపార రంగం అదే విధంగా పరిశ్రమల రంగం రెండిటిని ఒక కసితోటి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగకూడదు నష్టం జరగాలని కంకణం కట్టుకొని జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతోంది ఏమైపోతాడు రైతు ఈ రోజున ఎందుకు ప్రభుత్వం ప్రణాళికతోటి చక్కగా మన ప్రాంతాల్లో నీళ్లు వదలలేకపోయారు అసలు ఎప్పుడైనా ఏ పంట కాలాలైనా మీరు కనీసం జాతీయ ఉపాధి హామీ పథకం కింద కానీ ఇరిగేషన్ శాఖ నుంచి ఇవ్వాల్సిన నిధులు కానీ ఒక గేట్ అయినా మీరు బాగు చేశారా ఒక లాక్ అయినా మీరు సరిగ్గా చేశారా ఒక కాలువకి మరమ్మతులు చేశారా పూడిక కూడా తీయలేదు వీళ్ళు ఈ 4 సంవత్సరాల నుంచి ఏం మాట్లాడతారు ఈ చేతకాని ప్రభుత్వం రైతాంగానికి అపార నష్టం కలిగిపోయింది 4 లక్షల ఎకరాలు మన ప్రాంతాల్లో ఎండిపోతున్నాయి ఆయిల్ ఇంజన్లు పెట్టుకుని పైపులు వేసుకుని బ్రతిమలాడుకుని రైతులు పడుతున్న కష్టాలు
వర్ణాతీతం ఈ రోజున. తప్పకుండా దీని గురించి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి భారీ ఉద్యమం చేయబోతోంది. చేయాలి రైతాంగం కోసం. ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందన అనేది కనపడడం లేదు. అధికారులు కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. దేనికోసం మీరు సమీక్ష చేస్తున్నారంటే వాళ్ళకి తెలియదు. పై స్థాయి నుంచి మాకు ఆర్డర్స్ రావాలంటే అప్పటివరకు మేము నీళ్ళు ఇంతకన్నా ఎక్కువ వదలలేమంటున్నారు. వర్షాలు సరిగా పడలేదు. ఖరీఫ్ సీజన్లో రైతుకు మీ కనీసం ఈ ఆర్బీకేలు అని చెప్పారు కదా మీరు, ఈ ఆర్బీకేల ద్వారా ఈ సమాచారం మీరు అందించారా? ఇంత నష్టం కలగబోతోంది అని చెప్పి మీరు రైతాంగానికి వెళ్ళడం చెప్పారా? ఎందుకు ఈ మోసం? ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువత లక్షల సంఖ్యలో ఈ రోజున 616,000 మంది ఈ రాష్ట్రంలో మాకు ఉపాధి కావాలని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పోయి నమోదు చేసుకున్నారు ఆ పేర్లు అధికారికంగా. ఇంకా నమోదు చేసుకుని వాళ్ళు ఎన్ని లక్షలు ఉంటారో మీరు ఆలోచించండి. ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి ముందు క్షమాపణ చెప్పాలి. నిజంగానే ఆయన తాడేపల్లి నుంచి కాకుండా అమరావతిని వదిలేసి విశాఖపట్నంకి పోయి పరిపాలించడానికి సిద్ధమైతే ఎందుకు మోసం చేశాడు ఈ ప్రాంత ప్రజలకని చెప్పాలి. ఏమైపోయింది ఈరోజు వాస్తవాలు? ఇక్కడ ప్రభుత్వం నుంచి ఇంత డబ్బు వెచ్చించి ఆంధ్రప్రదేశ్కి ఈరోజు కూడా రాజధాని లేని పరిస్థితులు మనం చెప్పుకుంటున్నామంటే దానికి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. జనసేన పార్టీ నుంచి తప్పకుండా ఈ రైతాంగానికి అండగా నిలబడడానికి, రైతాంగానికి ఒక భరోసా కల్పించడానికి తప్పకుండా మేము ఒక మంచి ఉద్యమ స్ఫూర్తిలో మేము తెలుగుదేశం పార్టీ కలిసి ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ పంట నష్టం జరగకుండా ఈ పంట కోసం రైతుల కోసం వాళ్ళు పడుతున్న ఆవేదనకి వాళ్ళతో పాటు భరోసా ఇవ్వడం కాకుండా ఈ ప్రభుత్వం స్పందించే విధంగా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకున్నాం. ఈరోజు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ భువనభాయ్ శ్రీనివాస్ యాదవ్ గారికి పార్టీ తరఫున మా నాయకులందరూ కూడా అద్భుతంగా ఒక మంచి పండుగ వాతావరణంలో జన్మదిన శుభాకాంక్షలు తెలపడమే కాకుండా చక్కటి నాయకత్వం పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తికి మేము అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన అభినందించాం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక ప్రణాళిక లేని ముఖ్యమంత్రి, హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రజలకి అపార నష్టం కలిగిస్తున్న ఈ పరిపాలనని త్వరలోనే వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మారుస్తారని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే ప్రధానమైన రెండు రంగాలు ఉపాధి కల్పించేది వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం. ఈరోజు కృష్ణా వెస్టర్న్ డెల్టాలో 6,000 క్యూసెక్స్ల నీళ్లు వదలాల్సిన పరిస్థితి కాస్త పట్టిసీమ నుంచి నీళ్ళు తోడుకోలేదు. పులిచిందల నుంచి కూడా వీళ్ళు ఏమాత్రం కూడా నీళ్లు సాగు కోసం ఉపయోగించుకోలేకపోయారు సరైన సమయంలో. ఒక ప్రణాళిక లేదు. రైతులు రోడ్డు పైన వచ్చారు. వ్యవసాయం చేయడానికి పంటలు ఎండిపోతున్నప్పుడు వ్యవసాయ కూలీలకి ఉపాధి లేదు. ఆందోళన చేశాం, జనసేన పార్టీ నుంచి చేసాం, తెలుగుదేశం పార్టీ నుంచి చేసాం. రైతులందరూ కూడా కోరుకునేది ప్రభుత్వం ఆ మాత్రం ప్రణాళిక లేకుండా ఎందుకు మా పంట కాలువల్లో నీళ్ళు అందించలేకపోయారనే ఆవేదనతోటి ఆ పంట నష్టం కాకుండా 4 లక్షల ఎకరాలు మనకి కృష్ణా పశ్చిమ డెల్టాల్లో రైతాంగం నష్టపోతుంటే ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించలేదు? అధికారులతో నేను మాట్లాడాను, ఇరిగేషన్ శాఖ అధికారులతోటి, ఉన్నతాధికారులతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా పాపం ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రణాళిక లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం ఏం నిర్ణయిస్తే అది, ఏ శాఖగా మంత్రి చురుగ్గా పాల్గొంటూ ఆ శాఖ పైన పట్టుంటే తప్పకుండా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు. ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు. ఈరోజు విశాఖపట్నం పోయాడు హడావుడిగా. అసలు నేను ప్రశ్నిస్తున్న ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ కోడిగుడ్ల మంత్రికి ఇన్ఫోసిస్తో ఏం సంబంధం? వాళ్ళకి ఇన్ఫోసిస్ ఎప్పుడు వచ్చింది, దేనికోసం వచ్చింది? ఉత్తరాంధ్రలో ఇన్ఫోసిస్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కోసం ఒక శాటిలైట్ ఆఫీసులు నిర్మాణం చేసుకున్నారు ఎప్పుడో జూన్లో. ఎప్పుడైతే కోవిడ్ పరిస్థితుల వలన ప్రయాణం చేయలేకపోతున్నారో ఉత్తరాంధ్రలో ఉన్న ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్కి ఒక శాటిలైట్ ఆఫీస్ నిర్మాణం చేసుకుని సుమారు 250 నుంచి 300 మంది వారానికి 2 రోజులు ఆఫీస్కి వచ్చి పనిచేసుకునేటట్టు వాళ్ళు ఒక ఆఫీస్ నిర్మాణం చేసుకున్నారు. దానికి ఈరోజు హడావుడిగా
అదేదో ముఖ్యమంత్రి గారి చొరవ వలన ఇన్ఫోసిస్ వచ్చినట్టు దానికి వీళ్ళు ప్రారంభించుకోవడం ఇంత తతంగం ఎందుకు నేను ప్రశ్నిస్తున్నాను. మీలో నిజాయితీ ఉంటే 2.5 లక్షల స్క్వేర్ ఫీట్ ఈరోజుకి ఖాళీగా పడి ఉన్నది కదా ఐటీ టవర్స్లో. ఏం చేశారు మీరు పరిశ్రమలు తీసుకురావడానికి? ఈరోజు మీడియం ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్ కుదేలైపోయినాయి. మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు ఎప్పుడు ఊహించని విధంగా 6 పైసలు ఉండాల్సిన డ్యూటీ కాస్త ఈరోజు రూపాయి పెంచేసి మీరు ఎన్ని అబద్ధాలు వీళ్ళు చెప్తున్నారు ప్రతిరోజున మీరు ఆలోచించండి. 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేశామని చెప్పారు ఆ రోజున విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏర్పాటు చేసి 13 లక్షల కోట్ల రూపాయలు. పోనీ ఆ కంపెనీ తీసుకొచ్చి ఈరోజు మీరు ప్రారంభించుంటే మన అందరం కూడా హర్షించేవాళ్ళం. ఇన్ఫోసిస్ మీతో ఏమైనా సంతకం పెట్టిందా? ఇన్ఫోసిస్ ఏమైనా 1000 ఉద్యోగాలు ఇస్తారని మీతో సంతకాలు పెట్టారా చెప్పండి? ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు? ఏమైపోయినాయి ఆ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో మీరు చేసిన ఎంఓయూలు, మీ సంతకాలు? అంత పెద్ద ప్రోగ్రామ్ చేసి అంత డబ్బు వెచ్చించి రాష్ట్ర ప్రజలకు ఏమైనా ప్రయోజనం జరిగిందా? నిజంగా ప్రజలు ఆలోచించాలి. ఉపాధి కల్పించే ప్రధానమైన ఈ రోజున మనకి వ్యవసాయ రంగం, అదేవిధంగా పరిశ్రమల రంగం రెండింటిని ఒక కసితోటి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగకూడదు, నష్టం జరగాలని కంకణం కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతోంది. ఏమైపోతాడు రైతు ఈ రోజున? ఎందుకు ప్రభుత్వం ప్రణాళికతోటి చక్కగా మన ప్రాంతాల్లో నీళ్లు వదలలేకపోయారు? అసలు ఎప్పుడైనా ఏ పంట కాలంలోనైనా మీరు కనీసం జాతీయ ఉపాధి హామీ పథకం కింద కానీ, ఇరిగేషన్ శాఖ నుంచి ఇవ్వాల్సిన నిధులు కానీ ఒక్క గేట్ అయినా మీరు బాగు చేశారా? ఒక లాక్ అయినా మీరు సరిగ్గా చేశారా? ఒక కాలువకి మరమ్మతులు చేశారా? పూడిక కూడా తీయలేదు ఇల్లు ఈ 4 సంవత్సరాల నుంచి. ఏం మాట్లాడతారు ఈ చేతకాని ప్రభుత్వం? రైతాంగానికి అపార నష్టం కలిగిపోయింది. 4 లక్షల ఎకరాలు మన ప్రాంతాల్లో ఎండిపోతున్నాయి. ఆయిల్ ఇంజన్లు పెట్టుకుని, పైపులు వేసుకుని, బ్రతిమలాడుకుని రైతులు పడుతున్న కష్టాలు వర్ణాతీతం. ఈ రోజున తప్పకుండా దీని గురించి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి భారీ ఎత్తున ఉద్యమం చేయబోతోంది. చేయాలి రైతాంగం కోసం. ప్రభుత్వానికి ఎక్కడ కూడా స్పందన అనేది కనపడడం లేదు. అధికారులు కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. దేనికోసం మీరు సమీక్ష చేస్తున్నారంటే వాళ్ళకి తెలియదు. పై స్థాయి నుంచి మాకు ఆర్డర్స్ రావాలంటే అప్పటివరకు మేము నీళ్ళు ఇంతకన్నా ఎక్కువ వదలలేమంటున్నారు. వర్షాలు సరిగ్గా పడలేదు. ఖరీఫ్ సీజన్లో రైతుకు మీరు కనీసం ఈ ఆర్బీకేలు అని చెప్పారు కదా మీరు, ఈ ఆర్బీకేల ద్వారా ఈ సమాచారం మీరు అందించారా? ఇంత నష్టం కలగబోతోంది అని చెప్పి మీరు రైతాంగానికి వేయడం చెప్పారా? ఎందుకు ఈ మోసం? ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువత లక్షల సంఖ్యలో ఈ రోజున 616,000 మంది ఈ రాష్ట్రంలో మాకు ఉపాధి కావాలని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పోయి నమోదు చేసుకున్నారు ఆ పేర్లు అధికారికంగా. ఇంకా నమోదు చేసుకుని వాళ్ళు ఎన్ని లక్షలు ఉంటారో మీరు ఆలోచించండి. ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి ముందు క్షమాపణ చెప్పాలి. నిజంగానే ఆయన తాడేపల్లి నుంచి కాకుండా అమరావతిని వదిలేసి విశాఖపట్నంకి పోయి పరిపాలించడానికి సిద్ధమైతే ఎందుకు మోసం చేశాడు ఈ ప్రాంత ప్రజలకని చెప్పాలి. ఏమైపోయింది ఈరోజు వాస్తవాలు? ఇక్కడ ప్రభుత్వం నుంచి ఇంత డబ్బు వెచ్చించి ఆంధ్రప్రదేశ్కి ఈరోజు కూడా రాజధాని లేని పరిస్థితులు మనం చెప్పుకుంటున్నామంటే దానికి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. జనసేన పార్టీ నుంచి తప్పకుండా ఈ రైతాంగానికి అండగా నిలబడడానికి, రైతాంగానికి ఒక భరోసా కల్పించడానికి తప్పకుండా మేము ఒక మంచి ఉద్యమ స్ఫూర్తిలో మేము తెలుగుదేశం పార్టీ కలిసి ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ పంట నష్టం జరగకుండా, ఈ పంట కోసం రైతుల కోసం వాళ్ళు పడుతున్న ఆవేదనకి వాళ్ళతో పాటు భరోసా ఇవ్వడం కాకుండా ఈ ప్రభుత్వం స్పందించే విధంగా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకున్నాం. ఈరోజు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ భువనభాయ్ శ్రీనివాస్ యాదవ్ గారికి, పార్టీ తరఫున మా నాయకులందరూ కూడా అద్భుతంగా ఒక మంచి పండుగ వాతావరణంలో జన్మదిన శుభాకాంక్షలు తెలపడమే కాకుండా చక్కటి నాయకత్వం, పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన అభినందించాం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక ప్రణాళిక లేని ముఖ్యమంత్రి, హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రజలకి అపార నష్టం కలిగిస్తున్న ఈ పరిపాలనని త్వరలోనే
వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మారుస్తారని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే ప్రధానమైన రెండు రంగాలు ఉపాధి కల్పించేది వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం. ఈరోజు కృష్ణా వెస్టర్న్ డెల్టాలో 6000 క్యూసెక్స్ల నీళ్లు వదలాల్సిన పరిస్థితి కాస్త, పట్టిసీమ నుంచి నీళ్లు తోడుకోలేదు, పులిచింతల నుంచి కూడా వీళ్ళు ఏమాత్రం కూడా నీళ్లు సాగు కోసం ఉపయోగించుకోలేకపోయారు. సరైన సమయంలో ఒక ప్రణాళిక లేదు. రైతులు రోడ్డు పైన వచ్చారు, వ్యవసాయం చేయడానికి పంటలు ఎండిపోతున్నప్పుడు వ్యవసాయ కూలీలకి ఉపాధి లేదు. ఆందోళన చేశాం, జనసేన పార్టీ నుంచి చేసాం, తెలుగుదేశం పార్టీ నుంచి చేసాం. రైతులందరూ కూడా కోరుకునేది ప్రభుత్వం ఆ మాత్రం ప్రణాళిక లేకుండా ఎందుకు మా పంట కాలువల్లో నీళ్ళు అందించలేకపోయారనే ఆవేదనతోటి, ఆ పంట నష్టం కాకుండా 4 లక్షల ఎకరాలు మనకి కృష్ణా పశ్చిమ డెల్టాల్లో రైతాంగం నష్టపోతుంటే ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించలేదు? అధికారులతో నేను మాట్లాడాను, ఇరిగేషన్ శాఖ అధికారులతోటి, ఉన్నతాధికారులతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా పాపం ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే ఒక ప్రణాళిక లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం ఏం నిర్ణయిస్తే అది, ఏ శాఖగా మంత్రి చురుగ్గా పాల్గొంటూ ఆ శాఖ పైన పట్టుంటే తప్పకుండా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు. ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు. ఈరోజు విశాఖపట్నం పోయాడు హడావుడిగా. అసలు నేను ప్రశ్నిస్తున్నా, ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ కోడిగుడ్ల మంత్రికి ఇన్ఫోసిస్తో ఏం సంబంధం? వాళ్ళకి ఇన్ఫోసిస్ ఎప్పుడు వచ్చింది, దేనికోసం వచ్చింది? ఉత్తరాంధ్రలో ఇన్ఫోసిస్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కోసం ఒక శాటిలైట్ ఆఫీసులు నిర్మాణం చేసుకున్నారు ఎప్పుడో జూన్లో. ఎప్పుడైతే కోవిడ్ పరిస్థితుల వలన ప్రయాణం చేయలేకపోతున్నారో, ఉత్తరాంధ్రలో ఉన్న ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్కి ఒక శాటిలైట్ ఆఫీస్ నిర్మాణం చేసుకుని సుమారు 250 నుంచి 300 మంది వారానికి 2 రోజులు ఆఫీస్కి వచ్చి పనిచేసుకునేటట్టు వాళ్ళు ఒక ఆఫీస్ నిర్మాణం చేసుకున్నారు. దానికి ఈరోజు హడావుడిగా అదేదో ముఖ్యమంత్రి గారి చొరవ వలన ఇన్ఫోసిస్ వచ్చినట్టు దానికి వీళ్ళు ప్రారంభించుకోవడం ఇంత తతంగం ఎందుకో నేను ప్రశ్నిస్తున్నాను. మీలో నిజాయితీ ఉంటే 2.5 లక్షల స్క్వేర్ ఫీట్ ఈరోజుకి ఖాళీగా పడి ఉండదు కదా ఐటీ టవర్స్లో. ఏం చేశారు మీరు పరిశ్రమలు తీసుకురావడానికి? ఈరోజు మీడియం ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్ కుదేలైపోయినాయి. మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు ఎప్పుడు ఊహించని విధంగా 6 పైసలు ఉండాల్సిన డ్యూటీ కాస్త ఈరోజు రూపాయి పెంచేసి మీరు ఎన్ని అబద్ధాలు వీళ్ళు చెప్తున్నారు ప్రతిరోజున మీరు ఆలోచించండి. 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేశామని చెప్పారు ఆ రోజున విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏర్పాటు చేసి 13 లక్షల కోట్ల రూపాయలు. పోనీ ఆ కంపెనీ తీసుకొచ్చి ఈరోజు మీరు ప్రారంభించుంటే మన అందరం కూడా హర్షించే వాళ్ళం. ఇన్ఫోసిస్ మీతో ఏమైనా సంతకం పెట్టిందా? ఇన్ఫోసిస్ ఏమైనా 1000 ఉద్యోగాలు ఇస్తారని మీతో సంతకాలు పెట్టారా చెప్పండి? ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు? ఏమైపోయినాయి ఆ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో మీరు చేసిన ఎంఓయూలు, మీ సంతకాలు? అంత పెద్ద ప్రోగ్రామ్ చేసి అంత డబ్బు వెచ్చించి రాష్ట్ర ప్రజలకు ఏమైనా ప్రయోజనం జరిగిందా? నిజంగా ప్రజలు ఆలోచించాలి. ఉపాధి కల్పించే ప్రధానమైన ఈ రోజున మనకి వ్యవసాయ రంగం, అదేవిధంగా పరిశ్రమల రంగం రెండింటిని ఒక కసితోటి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగకూడదు, నష్టం జరగాలని కంకణం కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతోంది. ఏమైపోతాడు రైతు ఈ రోజున? ఎందుకు ప్రభుత్వం ప్రణాళికతోటి చక్కగా మన ప్రాంతాల్లో నీళ్లు వదలలేకపోయారు? అసలు ఎప్పుడైనా ఏ పంట కాలంలోనైనా మీరు కనీసం జాతీయ ఉపాధి హామీ పథకం కింద కానీ, ఇరిగేషన్ శాఖ నుంచి ఇవ్వాల్సిన నిధులు కానీ ఒక్క గేట్ అయినా మీరు బాగు చేశారా? ఒక లాకైనా మీరు సరిగ్గా చేశారా? ఒక కాలువకి మరమ్మతులు చేశారా? పూడిక కూడా తీయలేదు వీళ్ళు ఈ 4 సంవత్సరాల నుంచి. ఏం మాట్లాడతారు ఈ చేతకాని ప్రభుత్వం? రైతాంగానికి అపార నష్టం కలిగిపోయింది. 4 లక్షల ఎకరాలు మన ప్రాంతాల్లో ఎండిపోతున్నాయి. ఆయిల్ ఇంజన్లు పెట్టుకుని, పైపులు వేసుకుని, బ్రతిమలాడుకుని రైతులు పడుతున్న కష్టాలు వర్ణాతీతం. ఈ రోజున తప్పకుండా దీని గురించి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి భారీ ఎత్తున ఉద్యమం చేయబోతోంది. చేయాలి రైతాంగం కోసం. ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందన అనేది కనపడడం లేదు. అధికారులు కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. దేనికోసం మీరు సమీక్ష చేస్తున్నారంటే వాళ్ళకి తెలియదు. పై స్థాయి నుంచి మాకు ఆర్డర్స్ రావాలంటే అప్పటివరకు మేము నీళ్ళు ఇంతకన్నా ఎక్కువ వదలలేమంటున్నారు. వర్షాలు సరిగ్గా పడలేదు. ఖరీఫ్ సీజన్లో రైతుకు మీ కనీసం
ఈ ఆర్బీకేలు అని చెప్పారు కదా మీరు, ఈ ఆర్బీకేల ద్వారా ఈ సమాచారం మీరు అందించారా? ఇంత నష్టం కలగబోతోంది అని చెప్పి మీరు రైతాంగానికి ఏడని చెప్పారా? ఎందుకు ఈ మోసం? ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువత లక్షల సంఖ్యలో ఈ రోజున 616,000 మంది ఈ రాష్ట్రంలో మాకు ఉపాధి కావాలని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పోయి నమోదు చేసుకున్నారు ఆ పేర్లు అధికారికంగా. ఇంకా నమోదు చేసుకునే వాళ్ళు ఎన్ని లక్షలు ఉంటారో మీరు ఆలోచించండి. ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి ముందు క్షమాపణ చెప్పాలి. నిజంగానే ఆయన తాడేపల్లి నుంచి కాకుండా అమరావతిని వదిలేసి విశాఖపట్నంకు పోయి పరిపాలించడానికి సిద్ధమైతే ఎందుకు మోసం చేశాడు ఈ ప్రాంత ప్రజలకని చెప్పాలి. ఏమైపోయింది ఈరోజు వాస్తవాలు? ఇక్కడ ప్రభుత్వం నుంచి ఇంత డబ్బు వెచ్చించి ఆంధ్రప్రదేశ్కి ఈరోజు కూడా రాజధాని లేని పరిస్థితులు మనం చెప్పుకుంటున్నామంటే దానికి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. జనసేన పార్టీ నుంచి తప్పకుండా ఈ రైతాంగానికి అండగా నిలబడడానికి, రైతాంగానికి ఒక భరోసా కల్పించడానికి తప్పకుండా మేము ఒక మంచి ఉద్యమ స్ఫూర్తిలో మేము తెలుగుదేశం పార్టీ కలిసి ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ పంట నష్టం జరగకుండా ఈ పంటను పంట కోసం రైతుల కోసం వాళ్ళు పడుతున్న ఆవేదనకి వాళ్ళతో పాటు భరోసా ఇవ్వడం కాకుండా ఈ ప్రభుత్వం స్పందించే విధంగా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకున్నాం. ఈరోజు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ భువనభాయ్ శ్రీనివాస్ యాదవ్ గారికి పార్టీ తరఫున మా నాయకులందరూ కూడా అద్భుతంగా ఒక మంచి పండుగ వాతావరణంలో జన్మదిన శుభాకాంక్షలు తెలపడమే కాకుండా చక్కటి నాయకత్వం పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తికి మేము అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన అభినందించాం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక ప్రణాళిక లేని ముఖ్యమంత్రి, హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రజలకి అపార నష్టం కలిగిస్తున్న ఈ పరిపాలనని త్వరలోనే వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మారుస్తారని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే ప్రధానమైన రెండు రంగాలు ఉపాధి కల్పించేది వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం. ఈరోజు కృష్ణా వెస్టర్న్ డెల్టాలో 6,000 క్యూసెక్స్ల నీళ్లు వదలాల్సిన పరిస్థితి కాస్త పట్టిసీమ నుంచి నీళ్లు తోడుకోలేదు. పులిచింతల నుంచి కూడా వీళ్ళు ఏమాత్రం కూడా నీళ్లు సాగు కోసం ఉపయోగించుకోలేకపోయారు సరైన సమయంలో. ఒక ప్రణాళిక లేదు. రైతులు రోడ్డు పైన వచ్చారు. వ్యవసాయం చేయడానికి పంటలు ఎండిపోతున్నప్పుడు వ్యవసాయ కూలీలకి ఉపాధి లేదు. ఆందోళన చేసాం, జనసేన పార్టీ నుంచి చేసాం, తెలుగుదేశం పార్టీ నుంచి చేసాం. రైతులందరూ కూడా కోరుకునేది ప్రభుత్వం ఆ మాత్రం ప్రణాళిక లేకుండా ఎందుకు మా పంట కాలువల్లో నీళ్ళు అందించలేకపోయారనే ఆవేదనతోటి ఆ పంట నష్టం కాకుండా 4 లక్షల ఎకరాలు మనకి కృష్ణా పశ్చిమ డెల్టాల్లో రైతాంగం నష్టపోతుంటే ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించలేదు? అధికారులతో నేను మాట్లాడాను, ఇరిగేషన్ శాఖ అధికారులతోటి, ఉన్నతాధికారులతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా పాపం ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రణాళిక లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం ఏం నిర్ణయిస్తే అది, ఏ శాఖగా మంత్రి చురుగ్గా పాల్గొంటూ ఆ శాఖ పైన పట్టుంటే తప్పకుండా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు. ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు. ఈరోజు విశాఖపట్నం పోయాడు హడావుడిగా. అసలు నేను ప్రశ్నిస్తున్న ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ కోడిగుడ్ల మంత్రికి ఇన్ఫోసిస్తో ఏం సంబంధం? వాళ్ళకి ఇన్ఫోసిస్ ఎప్పుడు వచ్చింది, దేనికోసం వచ్చింది? ఉత్తరాంధ్రలో ఇన్ఫోసిస్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కోసం ఒక శాటిలైట్ ఆఫీసులు నిర్మాణం చేసుకున్నారు ఎప్పుడో జూన్లో. ఎప్పుడైతే కోవిడ్ పరిస్థితుల వలన ప్రయాణం చేయలేకపోతున్నారో ఉత్తరాంధ్రలో ఉన్న ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్కి ఒక శాటిలైట్ ఆఫీస్ నిర్మాణం చేసుకుని సుమారు 250 నుంచి 300 మంది వారానికి 2 రోజులు ఆఫీస్కి వచ్చి పనిచేసుకునేటట్టు వాళ్ళు ఒక ఆఫీస్ నిర్మాణం చేసుకున్నారు. దానికి ఈరోజు హడావుడిగా అదేదో ముఖ్యమంత్రి గారి చొరవ వలన ఇన్ఫోసిస్ వచ్చినట్టు దానికి వీళ్ళు ప్రారంభించుకోవడం ఇంత తతంగం ఎందుకో నేను ప్రశ్నిస్తున్నాను. మీలో నిజాయితీ ఉంటే 2.5 లక్షల స్క్వేర్ ఫీట్ ఈరోజుకి ఖాళీగా పడి ఉండదు కదా ఐటీ టవర్స్లో. ఏం చేశారు మీరు పరిశ్రమలు తీసుకురావడానికి? ఈరోజు మీడియం ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్ కుదేలైపోయినాయి. మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు ఎప్పుడు ఊహించని విధంగా 6 పైసలు ఉండాల్సిన
డ్యూటీ కాస్త ఈరోజు రూపాయి పెంచేసి మీరు ఎన్ని అబద్ధాలు వీళ్ళు చెప్తున్నారు ప్రతిరోజున మీరు ఆలోచించండి. 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేశామని చెప్పారు ఆ రోజున విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏర్పాటు చేసి 13 లక్షల కోట్ల రూపాయలు పోని ఆ కంపెనీ తీసుకొచ్చి ఈరోజు మీరు ప్రారంభించుంటే మన అందరం కూడా హర్షించే వాళ్ళం. ఇన్ఫోసిస్ మీతో ఏమైనా సంతకం పెట్టిందా? ఇన్ఫోసిస్ ఏమైనా 1000 ఉద్యోగాలు ఇస్తారని మీతో సంతకాలు పెట్టారా చెప్పండి? ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు? ఏమైపోయినాయి ఆ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో మీరు చేసిన ఎంఓయూలు మీ సంతకాలు? అంత పెద్ద ప్రోగ్రామ్ చేసి అంత డబ్బు వెచ్చించి రాష్ట్ర ప్రజలకు ఏమైనా ప్రయోజనం జరిగిందా? నిజంగా ప్రజలు ఆలోచించాలి. ఉపాధి కల్పించే ప్రధానమైన ఈ రోజున మనకి వ్యవసాయ రంగం, అదేవిధంగా పరిశ్రమల రంగం రెండింటిని ఒక కసితోటి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగకూడదు, నష్టం జరగాలని కంకణం కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతోంది. ఏమైపోతాడు రైతు ఈ రోజున? ఎందుకు ప్రభుత్వం ప్రణాళికతోటి చక్కగా మన ప్రాంతాల్లో నీళ్ళు వదలలేకపోయారు? అసలు ఎప్పుడైనా ఏ పంట కాలంలోనైనా మీరు కనీసం జాతీయ ఉపాధి హామీ పథకం కింద కానీ ఇరిగేషన్ శాఖ నుంచి ఇవ్వాల్సిన నిధులు కానీ ఒక్క గేట్ అయినా మీరు బాగు చేశారా? ఒక లాకైనా మీరు సరిగ్గా చేశారా? ఒక కాలువకి మరమ్మతులు చేశారా? పూడిక కూడా తీయలేదు వీళ్ళు ఈ 4 సంవత్సరాల నుంచి. ఏం మాట్లాడతారు ఈ చేతకాని ప్రభుత్వం? రైతాంగానికి అపార నష్టం కలిగిపోయింది. 4 లక్షల ఎకరాలు మన ప్రాంతాల్లో ఎండిపోతున్నాయి. ఆయిల్ ఇంజన్లు పెట్టుకుని పైపులు వేసుకొని బ్రతిమలాడుకొని రైతులు పడుతున్న కష్టాలు వర్ణాతీతం. ఈ రోజున తప్పకుండా దీని గురించి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి భారీ ఎత్తున ఒక ఉద్యమం చేయబోతోంది. చేయాలి రైతాంగం కోసం. ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందన అనేది కనపడడం లేదు. అధికారులు కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. దేనికోసం మీరు సమీక్ష చేస్తున్నారంటే వాళ్ళకి తెలియదు. పై స్థాయి నుంచి మాకు ఆర్డర్స్ రావాలంటే అప్పటివరకు మేము నీళ్ళు ఇంతకన్నా ఎక్కువ వదలలేమంటున్నారు. వర్షాలు సరిగా పడలేదు. ఖరీఫ్ సీజన్లో రైతుకు మీ కనీసం ఈ ఆర్బీకేలు అని చెప్పారు కదా మీరు, ఈ ఆర్బీకేల ద్వారా ఈ సమాచారం మీరు అందించారా? ఇంత నష్టం కలగబోతోంది అని చెప్పి మీరు రైతాంగానికి ఎక్కడ చెప్పారా? ఎందుకు ఈ మోసం? ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువత లక్షల సంఖ్యలో ఈ రోజున 616,000 మంది ఈ రాష్ట్రంలో మాకు ఉపాధి కావాలని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పోయి నమోదు చేసుకున్నారు ఆ పేర్లు అధికారికంగా. ఇంకా నమోదు చేసుకుని వాళ్ళు ఎన్ని లక్షలు ఉంటారు మీరు ఆలోచించండి. ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి ముందు క్షమాపణ చెప్పాలి. నిజంగానే ఆయన తాడేపల్లి నుంచి కాకుండా అమరావతిని వదిలేసి విశాఖపట్నంకు పోయి పరిపాలించడానికి సిద్ధమైతే ఎందుకు మోసం చేశాడు ఈ ప్రాంత ప్రజలకని చెప్పాలి. ఏమైపోయింది ఈరోజు వాస్తవాలు? ఇక్కడ ప్రభుత్వం నుంచి ఇంత డబ్బు వెచ్చించి ఆంధ్రప్రదేశ్కి ఈరోజు కూడా రాజధాని లేని పరిస్థితులు మనం చెప్పుకుంటున్నామంటే దానికి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. జనసేన పార్టీ నుంచి తప్పకుండా ఈ రైతాంగానికి అండగా నిలబడడానికి, రైతాంగానికి ఒక భరోసా కల్పించడానికి తప్పకుండా మేము ఒక మంచి ఉద్యమ స్ఫూర్తిలో మేము తెలుగుదేశం పార్టీ కలిసి ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ పంట నష్టం జరగకుండా ఈ పంటను పంట కోసం రైతుల కోసం వాళ్ళు పడుతున్న ఆవేదనకి వాళ్ళతో పాటు భరోసా ఇవ్వడం కాకుండా ఈ ప్రభుత్వం స్పందించే విధంగా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకున్నాం. ఈరోజు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ భువనభాయ్ శ్రీనివాస్ యాదవ్ గారికి పార్టీ తరఫున మా నాయకులందరూ కూడా అద్భుతంగా మంచి పండుగ వాతావరణంలో జన్మదిన శుభాకాంక్షలు తెలపడమే కాకుండా చక్కటి నాయకత్వం, పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తికి మేము అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన అభినందించాం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక ప్రణాళిక లేని ముఖ్యమంత్రి, హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రజలకి అపార నష్టం కలిగిస్తున్న ఈ పరిపాలనని త్వరలోనే వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మారుస్తారని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే ప్రధానమైన 2 రంగాలు ఉపాధి కల్పించేది వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం. ఈరోజు కృష్ణా వెస్టర్న్ డెల్టాలో 6,000 క్యూసెక్స్ల నీళ్లు వదలాల్సిన పరిస్థితి కాస్త పట్టిసీమ నుంచి నీళ్లు తోడుకోలేదు. పులిచింతల నుంచి కూడా వీళ్ళు ఏమాత్రం కూడా నీళ్లు సాగు కోసం ఉపయోగించుకోలేకపోయారు సరైన సమయంలో. ఒక ప్రణాళిక లేదు.
రైతులు రోడ్డు పైన వచ్చారు వ్యాపారం చేయడానికి పంటలు ఎండిపోతున్నప్పుడు వ్యాపార కూలీలకు ఉపాధి లేదు ఆందోళన చేశాం జనసేన పార్టీ నుంచి చేశాం తెలుగుదేశం పార్టీ నుంచి చేశాం రైతులందరూ కూడా కోరుకునేది ప్రభుత్వం ఆ మాత్రం ప్రణాళిక లేకుండా ఎందుకు మా పంట కాలవల్లో నీళ్లు అందించలేకపోయారని ఆవేదనతోటి ఆ పంట నష్టం కాకుండా 4 లక్షల ఎకరాలు మనకి కృష్ణా పశ్చిమ డెల్టాలో రైతాంగం నష్టపోతుంటే ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించలేదు అధికారులతో నేను మాట్లాడాను ఇరిగేషన్ శాఖ అధికారులతోటి ఉన్నత అధికారులతో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా పాపం ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ఒక ప్రణాళిక లేదు ముఖ్యమంత్రి కార్యాలయం ఏం నిర్ణయిస్తే అది ఏ శాఖగా మంత్రి చురుగ్గా పాల్గొంటూ ఆ శాఖపైన పట్టుదల ఉంటే పట్టుంటే తప్పకుండా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు ఈరోజు విశాఖపట్నం పోయాడు హడావుడిగా అసలు నేను ప్రశ్నిస్తున్నా ఈ ఈ ముఖ్యమంత్రి గారికి ఈ కోడిగుడ్ల మంత్రికి ఇన్ఫోసిస్తో ఏం సంబంధం వాళ్ళకి ఇన్ఫోసిస్ ఎప్పుడు వచ్చింది దేనికోసం వచ్చింది ఉత్తరాంధ్రలో ఇన్ఫోసిస్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కోసం ఒక శాటిలైట్ ఆఫీసులు నిర్మాణం చేసుకున్నారు ఎప్పుడో జూన్లో ఎప్పుడైతే కోవిడ్ పరిస్థితుల వలన ప్రయాణం చేయలేకపోతున్నారో ఉత్తరాంధ్రలో ఉన్న ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్కి ఒక శాటిలైట్ ఆఫీస్ నిర్మాణం చేసుకుని సుమారు 250 నుంచి 300 మంది వారానికి 2 రోజులు ఆఫీస్కి వచ్చి పనిచేసుకునేటట్టు వాళ్ళు ఒక ఆఫీస్ నిర్మాణం చేసుకున్నారు దానికి ఈరోజు హడావుడిగా